హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపు జరగబోతున్న ఐపీఎల్ మినీ ఆక్షన్ 2023 ఇయర్ గాను రేపు కొచ్చిలో ఆక్షన్ జరగబోతుంది. సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ముఖ్యంగా నాకు ఎంతో ఇష్టమైన టీం ఆర్సీబీ అండ్ విరాట్ కోహ్లీ ఆబ్వియస్లీ, సో ఎవ్రీ వన్ ఫేవరెట్. సో ఆ టీం యొక్క స్ట్రాటజీ, ఆర్సీబీ యొక్క స్ట్రాటజీ ఎలా ఉండబోతుందో చూద్దాం. నాకు తెలిసి ఆల్రెడీ 18 మెంబర్స్, అంటే 18 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళ కోర్ టీమ్ అయితే ఉంది. ఈసారి ఎక్కువ మంది చేంజెస్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. విరాట్ కోహ్లీ బిగ్ ప్లేయర్ టీంలో, సో తను ఫామ్లో లేకపోయినా లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఫైనల్కి రీచ్ అయ్యేంత స్టేజ్ దాకా వెళ్ళారు. సెకండ్ క్వాలిఫైయర్లో ఓడిపోవడం జరిగింది. సో ఆ పర్ఫార్మెన్స్ దృష్టిలో పెట్టుకుని మ్యాక్సిమం వాళ్ళ కోర్ టీమ్ని చెడగొట్టకుండా మళ్ళీ, అంటే ఎక్కువ చేంజెస్ చేస్తే మళ్ళీ టీంలో బ్యాలెన్స్ తప్పుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈసారి మంచి డెసిషన్ తీసుకుని 18 ప్లేయర్స్ రిటైన్ చేసుకున్నారు. సో 18 ప్లేయర్స్ ప్లస్ ఇంకా మిగిలిన ఉన్న 7 స్లాట్స్, అంటే ఇంకా ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ని తీసుకోవాలి, మిగిలిన ఆప్షన్ ఇంకా 5 ఇండియన్ ప్లేయర్స్ని తీసుకోవాలి. సో రేపు స్ట్రాటజీ ప్రకారం ఫారెన్ ప్లేయర్స్ ముఖ్యంగా నాకు బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తుంది జింబాబే ఆల్రౌండర్ సికిందర్. మనం మొన్న రీసెంట్గా జరిగిన వరల్డ్ కప్లో చూసాం, మంచి పర్ఫార్మెన్స్, బీభత్సమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎస్పెషల్లీ మోర్ ఎఫెక్టివ్ విత్ బౌలింగ్ అన్నమాట, తన స్పిన్తో మాయాజాలం చేయగలడు సికిందర్. తన మీద నమ్మకం పెట్టుకొని అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అనిపిస్తుంది. అండ్ ఇంకా ఏంటంటే ఆల్రెడీ ఫాఫ్ డూప్లిసీస్ ఉన్నాడు, ఫిన్యాలిన్ ఉన్నాడు. ఫిన్యాలిన్ కూడా ఈసారి కలిసి వచ్చే అంశం ఆర్సీబీ వాళ్ళకి, ఎందుకంటే వరల్డ్ కప్ స్టార్టింగ్ మ్యాచ్లోనే ఆస్ట్రేలియా మీద విరుచుకుపడ్డాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్ కారణంగా ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలు సేజ్ అయిపోయాయి. సో ఆ ఒక్క ఇన్నింగ్స్ ఎంత ఇంపార్టెంటో అర్థమైందనమాట, మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎంత ఎఫెక్టివ్ అనేది, అంటే తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ చేయగల ప్లేయర్ ఫిన్యాలిన్. అండ్ స్ట్రైక్ రేట్ కూడా 200 ప్లస్ స్ట్రైక్ రేట్ ఉంటుంది కాబట్టి తన ఒక బెస్ట్ ఆప్షను 11లో ఆడించడానికి. అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు అండ్ హేజల్ వుడ్ ఉన్నాడు. సో ఆల్రెడీ 4 స్లాట్స్ కంప్లీట్ ఫిల్ అయినాయి అండ్ అసరంగా ఉన్నాడు. సో ఫారెన్ ప్లేయర్స్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. సో ఇంకా కావాల్సిందల్లా ఇండియన్ ప్లేయర్స్లో ఇంకొక మంచి ఆల్రౌండర్ కానీ ఫాస్ట్ బౌలర్ కానీ అలాంటి ప్లేయర్స్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది తక్కువ అమౌంట్, అంటే 8.75 కోర్స్ ఉంది పర్సు, వాటిలోనే సద్వినియోగం చేసుకుంటూ ఆ అమౌంట్నే ఉపయోగించుకుంటూ స్మార్ట్ బై చేయాలి, మంచి ప్లేయర్స్ని పిక్ చేసుకోవాలి, లైక్ రజత్ పడిదార్ లాంటి యంగ్స్టర్స్ని. తను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ తను అసలు లేడు టీంలో, కానీ వేరే వాళ్ళు ఇంజరీ అవ్వడం తన టీంలో రావటం ఆ అవకాశం తను ఏ విధంగా ఉపయోగించడం మనం చూసాం. ఫస్ట్ ప్లే ఆఫ్స్లో సెంచరీ బాధటం మామూలు విషయం కాదు, జస్ట్ 20 లాక్స్ అతను. సో అలాంటి మంచి కసి ఉన్న ప్లేయర్స్ని, ఇండియన్ ప్లేయర్స్ని అట్లీస్ట్ 2-3 కనుక తీసుకుంటే టీం స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఆల్ ద టైమ్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు కప్ ఎప్పుడని, బట్ మెయిన్ ఆర్సీబీ ప్రాబ్లం నాకు తెలిసి యాజ్ ఎ క్రికెట్ లవర్గా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్ట్రాంగ్ టీం లేకపోవటమే. పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారు, బిగ్ నేమ్స్ ఉంటాయి ఆన్ ద పేపర్, బట్ గ్రౌండ్లోకి వచ్చేసరికి అది ఉండదు అన్నమాట. ఎందుకంటే ఒక ప్లేయర్ ఎప్పుడు గెలిపించలేడండి. ఇప్పుడు సపోజ్ విరాట్ కోహ్లీ ఉన్నాడంటే తన మెషిన్ కాదు, తను హ్యూమన్ బీయింగ్. సో ప్రతి మ్యాచ్ హీ కాంట్ ప్లే, హీ కాంట్ స్కోర్ 100 రన్స్ ఆర్ హీ కాంట్ స్కోర్ 50 రన్స్. సో తను ఒక్కోసారి అవుట్ అయిపోతాడు. సో అలాంటి సిచ్యువేషన్లో నిలబడి గెలిపించగల ఆటగాళ్ళు ఉండాలి చుట్టూ, బ్యాటింగ్ లైనప్లో ఉండాలి. సో అలాంటి టీమ్ని ముంబై ఇండియన్స్ రెడీ చేసుకోవడం వల్ల వాళ్ళు 5 టైటిల్స్ కొట్టారు. సో నాకు మెయిన్గా ప్రధానంగా ఈసారి వాళ్ళు స్ట్రాంగ్ టీమ్నే బిల్డ్ చేయడానికి ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, అందుకనే ఎక్కువ చేంజెస్ లేదు
చేయలేదు కూడా. సో విచ్ ఇస్ గుడ్ థింగ్ ఫర్ ఆర్సీబీ. అండ్ ఆర్సీబీ కప్ ఎప్పుడో కొట్టాల్సింది, కానీ 2016 ఫైనల్లో జస్ట్ మిస్ అయింది. అండ్ ఆ ఫైనల్ వరకు వాట్సన్ వేయటం వల్ల ఆ వాట్సన్ ఆల్మోస్ట్ 25 రన్స్ ఇచ్చాడు ఆ ఓవర్. ఆ ఓవర్ ఒక్క ఓవర్ కారణంగా ఆర్సీబీ ఆ సీజన్ ఫైనల్ ఓడిపోయిందండి. అది వాట్సన్ ఒప్పుకున్నాడు రీసెంట్గా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో. అది ఇప్పటికీ నన్ను హంట్ చేస్తుంది. ఆ ఓవర్కి వల్లే ఆర్సీబీ ఓడిపోయింది, నేను వేసిన ఓవర్ వల్లే. అప్పుడు విరాట్ కోహ్లీ నేను సారీ కూడా చెప్పాను, సంథింగ్ రివర్స్ సైడ్. సో అట్లాంటి ఛాన్సెస్లు పోయినాయి, బట్ అవన్నీ ఫర్గట్ ఇక రాదు కాబట్టి. సో ఈసారి కూడా ఆర్సీబీ లుక్స్ స్ట్రాంగ్ టీమ్గా కనిపిస్తుంది. ఫాఫ్ డు ప్లేసీస్ కెప్టెన్గా ఉంటాడా, లేదా మళ్ళీ విరాట్ కోహ్లీని కెప్టెన్ చేస్తారా, లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ మేబీ ఫాఫే కంప్లీట్ కంటిన్యూ అవుతాడు కెప్టెన్గా అనిపిస్తుంది, లేదంటే విరాట్ కోహ్లీ విల్ టేక్ ఎస్ కంటిన్యూ కెప్టెన్గా చేసే అవకాశం ఉంది. అంటే ఏదేమైనప్పటికీ రేపు స్మార్ట్ బైస్ అయితే 3-4 చేస్తే చాలు ఆర్సీబీకి, ఎక్కువ అవసరం లేదు. అండ్ ఫారిన్ ప్లేయర్స్లో ఒకళ్ళు ఫాస్ట్ బౌలర్ను కానీ ఒక మంచి ఆల్రౌండర్ కానీ చూజ్ చేసుకోవటం, అండ్ ఇండియన్స్లో ఇద్దరు ముగ్గురిని మంచి కసి ఉన్న ఆటగాళ్ళు, మంచి అంటే క్రికెట్ మీద బాగా అవగాహన ఉండి పైకి ఎదగాలి అనే కసి ఉన్న ఆటగాళ్ళని ఎంచుకోవాలన్నమాట. సో అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా టీంకి ఉపయోగపడతారు, అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ సత్తా నిరూపించుకుంటారు. సో అలా విధంగా ఆ విధంగా స్ట్రాటజీ ఉండాలని నేను ఆశిస్తున్నాను. చూడాలి మరి రేపు వాళ్ళు మైక్ హసన్ కానీ వీళ్ళందరూ ఉంటారు ఆక్షన్లో, వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు. సంజయ్ బంగార్ ఉన్నాడు, సో దాన్ని బట్టి మరొక వీడియో చేద్దాం. సో హోపింగ్ ఈసారైనా ఆర్సీబీ కప్పు కొడుతుందని ఆశిద్దాం, అండ్ యాజ్ ఏ ఫ్యాన్గా. అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ది బెస్ట్ 11 ఫర్ ఆర్సీబీ ఫర్ దిస్ సీజన్, అంటే 2023కి ది బెస్ట్ 11 ఎవరు, ఎవరైతే కప్పు కొట్టే అవకాశం ఉంది, ప్లేయర్స్ని ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్లో, అలాంటి విషయాలు మీకు నచ్చితే ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుస్తాను.